3.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 5 ఇళ్లు మాత్రమే కట్టిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తేల్చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తారని జగన్ రెడ్డి ఊరు వాడ ఊదరగొట్టాడని వెల్లడించారు. ముఖ్యమంత్రి అయ్యాక వాలంటీర్లు సర్వే చేసి 30 లక్షల ఇల్లు కావాలని చెప్పారని 2023 నాటికి ఇళ్లన్నీ కట్టేస్తానని చెప్పి నమ్మిన వారి నోట్లో మట్టి కొట్టాడని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల సేకరణ, భూముల చదును పేరుతో వైసీపీ నేతలు 100 కోట్లు మింగేస్తుంటే నోరెలబెట్టి చూసిన ముఖ్యమంత్రి పేదలకు ఇల్లు నిర్మిస్తాడా అని కాలవ శ్రీనివాసులు ఘాటుగా విమర్శించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, జగనన్న ఊళ్ళు అంటూ ప్రచారం చేసుకున్న జగన్ రెడ్డి చివరకు వారికి కన్నీలే మిగిల్చాడని అన్నారు. త్వరలోనే టీడీపీ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల నిర్మాణాన్ని పరిశీలించి ప్రభుత్వం నిర్మిస్తామని చెబుతున్న ఇళ్ల నిర్మాణంలోని డొల్లతనాన్ని బయట పెడతాయని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.